మన ఎన్ఐటి నాగ్పూర్ లో సీట్ వచ్చింది, కానీ మార్కుల లిస్ట్ లో ఇబ్బంది వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. లోకేష్ గారు తీసుకున్న చొరవ మీకు ఎలా అనిపించింది అంటారమ్మా? చాలా బాగా అనిపించిందండి. సార్ చొరవ తీసుకున్నారు కాబట్టి మాకు వచ్చిన సీట్ క్యాన్సిల్ అయింది. ఆ సీట్ క్యాన్సిల్ అయ్యిందనేసి మేము చాలా ఇబ్బందులు పడుతూ చాలా బాధపడ్డాము. అలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు చొరవ తీసుకునేసి మార్క్ లిస్ట్ లో 4 సబ్జెక్టులు మార్క్స్ కాకుండా 5 సబ్జెక్టులు మార్క్స్ వేయించారు. తర్వాత మమ్మల్ని వచ్చేసి ఎన్ఐటి ఎలిజిబుల్ చేసి మాకు సీట్ వచ్చేటట్లు చేశారు. ఆ విషయంలో నారా లోకేష్ గారికి థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయినామండి. ఇప్పుడు ఎన్ఐటి లో సీట్ వచ్చిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత జీవో తీసుకురమ్మని వాళ్ళు పంపించడం, ఇక్కడ నారా లోకేష్ గారు ఒక మెసేజ్ కి వాట్సాప్ మెసేజ్ కి స్పందించి మీ ఎమ్మటే దానికి జీవో ఇచ్చి మీ ప్రాబ్లం సాల్వ్ చేయడం, మీ బిడ్డ భవిష్యత్తు బాగుండేటట్టు చేయడం ఎలా అనిపించింది అంటారు మీకు? మాకు సార్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. ఎన్ఐటి వాళ్ళు అయితే మాకు ఒక మార్క్స్ లెటర్ ఇచ్చారండి, 35 మార్క్స్ లెటర్ ఇచ్చారు. అయితే దాన్ని వచ్చేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు. వెంటనే మేము వచ్చేసి నారా లోకేష్ గారికి మెసేజ్ పంపించాము, ఇలా మాకు రిజెక్ట్ చేస్తున్నారు సార్ అని చెప్పేసి ఒక మెసేజ్ పంపడం వల్ల ఏమైందంటే నారా లోకేష్ గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేసి బోర్డు వారికి ఫోన్ చేసి వాళ్ళకు వచ్చేసి ఈ విధంగా వాళ్ళకు మార్క్ లిస్ట్ కానీ జీవో కానీ తయారు చేయండి అనేసి సార్ చెప్పారు. సార్ చెప్పిన వెంటనే జీవో కూడా 1 or 2 డేస్ లో జీవో వచ్చేసింది. జీవో వచ్చిన వెంటనే మాకు మార్క్ లిస్ట్ లో కూడా 5 సబ్జెక్టులకు గాను 4 సబ్జెక్టులు రాసిన సరాసరి మార్క్ తీసుకుని 5వ సబ్జెక్టులో మాకు వేసి మాకు ఎలిజిబుల్ చేశారండి. ఆ ఎలిజిబుల్ చేసిన వెంటనే మాకు వచ్చేసి ఎన్ఐటీలో సీటు కూడా వచ్చిందండి. ఇప్పుడు ఈ ఇచ్చిన జీవో ప్రకారం చూస్తే కనుక దాదాపు ఇక్కడ 25 మెంబర్స్ అనేది లైఫ్ సెటిల్ అయింది అనుకోవచ్చు. అమ్మ మీరు అసలు భావించారు అసలు ఇక్కడ దాకా రాగలుగుతాం మనము అని చెప్పి మీరు అనుకున్నారమ్మా? మరి మీకు ఎలా అనిపించింది నాకు ఇప్పుడు లోకేష్ గారు రిసీవింగ్ గానీ ఆయన చేసిన మాట్లాడిన తీరు గానీ మీకు ఎలా అనిపించింది అంటారమ్మా? చాలా హ్యాపీగా ఉంది. ఎన్ఐటి రాదు అనుకున్నాము, సార్ చెప్పినాక మళ్ళీ వచ్చింది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక మీ స్టడీస్ కోసం ఏదైతే హెల్ప్ఫుల్ గా ఉంటుందో వాటికి సంబంధించిన ల్యాప్టాప్స్ గానీ స్టడీ మెటీరియల్ కి సంబంధించిన ల్యాప్టాప్స్ ఇవన్నీ అందజేశారు కదా. మరి ఆయన మాట్లాడేటప్పుడు కూడా మీకు మోటివేషనల్ గా ఇలా చదువుకోండి అంటూ ఆయన చేసిన మీకు ఇచ్చిన ఏదైతే కనుక ముందు దాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు స్పీచ్ ని? చాలా మాకు సహాయం చేశారు, మాకు ఎంతో ప్రోద్బలం ఇచ్చారు. ఇప్పుడు విషయం ఏంటంటే కనుక ఐఐటి నాగ్పూర్, వర్ గోయింగ్ టు ద ఐఐటి నాగ్పూర్, దేర్ ఆర్ యు మీటింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, యు విల్ బి టాక్. చాలా హెల్ప్ చేశారు సార్. ఓకే మీరు చెప్పండి సార్. అసలు ముఖ్యంగా అమ్మాయి నాగ్పూర్ లో సీటు సంపాదించిన తర్వాత కూడా ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు పాప ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళింది అంటారు? అసలు ఇప్పుడైతే ఇంతకు ముందు మాకు సీట్ క్యాన్సిల్ అయినప్పుడు అయితే చాలా పాప చాలా డల్ గాను చాలా ఇబ్బంది గాను బాధతో ఇబ్బంది పడిందండి. అయితే సార్ వచ్చేసి మాకు భరోసా ఇచ్చి మీకు జీవో ఇస్తాము, మీకు 5 సబ్జెక్ట్స్ మార్క్స్ ఇచ్చేసి మీకు ఎలిజిబుల్ చేస్తామని మాకు భరోసా ఇచ్చినప్పుడు మేము మాకు చాలా ఉత్సాహం వేసింది సార్. అదే విధంగా సార్ చెప్పినట్లే మాకు జీవో ఇచ్చారు, తర్వాత మాకు 5 సబ్జెక్టులో మార్క్స్ ఇచ్చారు, అది మేము సబ్మిట్ చేసాము, మాకు సీట్ కూడా వచ్చింది సార్. ఆ విధంగా మాకు ఎంతో ప్రోత్సాహంతో మాకు ముందుకు నడిపించుతున్నారు సారు. ఇంకా ఇక మీదట ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే నేరుగా నాకే ఫోన్ చేయండి అని సార్ కూడా మాకు బాగా సహకరించారు సార్. సార్ ఇక్కడ ముఖ్యంగా అసలు ఒక్క మెసేజ్ కి స్పందిస్తారు అని చెప్పి ఎవరైనా భావించారు అసలు? ఎందుకంటే ఆయన ఉన్న ఆ బిజీ షెడ్యూల్ లో ఒక వాట్సాప్ మెసేజ్ చూసి ఆయన స్పందిస్తారని మీరు భావించారా? సార్ ఈ మెసేజ్ తో సార్ స్పందిస్తారని అస్సలు మేము అనుకోలేదు సార్, కానీ సార్ చాలా మేము ఊహించిన దానికంటే కూడా చాలా బాగా స్పందించడమే కాదు బోర్డు వారికి కూడా తగు సూచనలు ఇచ్చేసి వాళ్ళని కూడా బాగా స్పీడప్ చేసి మాకు ఎంత వీలైతే అంత త్వరగా మాకు మార్క్స్ లిస్ట్ వచ్చేటట్లు జీవో వచ్చేటట్లు చేశారు సార్. దీనికి సార్కు లోకేష్ సార్కి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం సార్. అమ్మా స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, నారా లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఎన్ఐటిలో మీరు దేని మీద ఏ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుకుంటున్నారు? కెమికల్ ఇంజనీర్ అయ్యి మీరు ఏం చేయాలని ఏం కనిపెట్టాలని కోరుకుంటున్నారు? అసలుకి ఎస్పెషల్లీ మీ అంబిషన్ ఏంటి? అసలుకి వాట్ ఈస్ యువర్ అంబిషన్? ఇంజనీరింగ్ చదివి మంచి జాబ్ కొట్టి, ఎంటెక్ చదివి మంచి జాబ్ కొట్టి. దానికి సహకారం లోకేష్ గారు అందించారు, లోకేష్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? థాంక్స్ టు నారా లోకేష్ సార్. థాంక్యూ సో మచ్ సార్ కి. ఓకే సారీ ఐ యామ్ నాట్ హియరింగ్ యు.
సార్, ఇక్కడైతే ఇంకో విషయం సార్, చాలా క్లియర్ గా అడుగుతున్నాను మిమ్మల్ని, ఇంకొకసారి ఏదైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ గా మమ్మల్ని కలవండి అంటూ లోకేష్ గారు ఇచ్చిన అభయాన్ని అసలు ఎలా చూడాలంటారు సార్? నిజంగా దీన్ని చెప్పుకోదగిన విషయం సార్, ఏ మంత్రి కూడా ఇంతవరకు కూడా మాకు ఇలా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ వచ్చి మాకు ఏదన్నా సహకరించి మీకు ఏదైనా సమస్య వస్తే మాకు తెలియజేయండి, మేము వెంటనే స్పందిస్తాము. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా నాడు నేడు అనే పరిస్థితుల్లో సార్ చెప్పారు మాకు, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయండి, డైరెక్ట్ గా నాకు కాల్ చేయండి, నేను స్పందిస్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను హెల్ప్ చేస్తానని చెప్పి చాలా బాగా సార్ చెప్పారు సార్. దానికి మేము నిజంగా అంటే చాలా సంతోషిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా, మీ పేరు? ఇష్మిత పులుగుపాటి. అమ్మా, మీరు ఇప్పుడు జేఈఐటి ఎన్ఐటి అమ్మా? ఎన్ఐటి నాగ్పూర్. ఇప్పుడు ఏదైతే అనక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో మీకు ఏదైతే సీట్ వచ్చిందో, ఆ సీట్ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత మీ మనస్థితి ఎలా ఉందమ్మా? చాలా స్ట్రెయిన్ అయ్యాము సార్, ఫిజికల్ కానీ మెంటల్ కానీ చాలా స్ట్రెయిన్ అయ్యాము. అసలు ఆశలు కూడా వదిలేసుకున్నాము, కానీ తర్వాత సార్ని కలిసిన తర్వాత మళ్ళీ అన్నీ వచ్చాయి. అంతా కోల్పోయిందంతా మళ్ళీ చేతిలో పెట్టారు సార్. మా కోసమే కాదు, మా ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా మేము పోరాడాం, అండ్ ఈరోజు అది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఏదైతే లోకేష్ గారికి సింగిల్ మెసేజ్, సింగిల్ వాట్సాప్ మెసేజ్ తోటి స్పందించారు, ఆయన స్పందిస్తారు అని చెప్పి ఏమన్నా భావించారమ్మా? అసలు డెఫినెట్గా సార్, మేము స్పందించడం వరకు మాత్రమే, తర్వాత స్పందించిన తర్వాత కదంతా మారిపోయింది సార్. సార్ అంతా చూసుకున్నారు ప్రతి ఒక్కటి. మార్క్స్లో మళ్ళీ మాకు ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి మార్క్స్ షీట్ కూడా పర్మనెంట్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటేమా, మరీ ప్రముఖంగా చూస్తే కనుక ఇంత ఇంత సపోర్ట్ చేసిన లోకేష్ గారు ఫ్యూచర్లో ఫర్దర్గా మీకు సపోర్ట్ ఉంటామని చెప్పి ఏమైనా హామీ ఇచ్చారు? డెఫినెట్గా సార్, ఇప్పుడు మీరు ఏ రాష్ట్రంలో చదువుకున్నా కానీ మన రాష్ట్రం కోసం పోరాటం చేయాలని చెప్పారు సార్. అంటే మీరు ఒకవేళ కనుక ఎన్ఐటి నాగ్పూర్లో మీరు తీసుకున్న కోర్స్ ఏమనుకోవచ్చు అంటారు? సివిల్. సివిల్ సార్? సివిల్స్. యా సార్, చెప్పారు రమ్మని, మన రాష్ట్రంలో చాలా కట్టాలని కూడా చెప్పారు సార్. థ్యాంక్ యూ.